ఆ నియోజకవర్గంలో పసుపు క్యాడర్ దారెటు? దిశానిర్దేశం లేని ప్రయాణం పార్టీని ఏ గమ్యానికి చేర్చనుంది? భరోసా కల్పించాల్సిన ఇన్ఛార్జ్తోనే అక్కడ పార్టీకి గ్రహణం పట్టుకుందే? జెండా మోస్తున్న పసుపు దళానికి అక్కడ అవమానాలు తప్పడం లేదా? దండేసి దండం పెడుతున్న అనుచరులనే ఆమె అందరం ఎక్కిస్తున్నారా? వారసత్వ రాజకీయాలతో ఆ నియోజకవర్గం వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. రాజకీయాల్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి మరో అడుగు దూరమే ఉన్న ఆ మహిళా నేతకు ఇప్పటికీ ప్రజల నాడి మాత్రం దొరకడం లేదట. తండ్రి వారసత్వ రాజకీయాన్ని కొనసాగిస్తున్న ఆ మహిళా నాయకురాలిపై వ్యతిరేక స్వరం గట్టిగా వినిపించేందుకు పసుపు పార్టీ క్యాడర్ పెద్ద ప్లాన్తోనే ఉన్నారట. టీడీపీ ఇన్ఛార్జ్ వెంట జెండా మోస్తూ వస్తున్న క్యాడర్ మన కష్టం ఎందుకేనా అని నిట్టూరుస్తున్నారట. రాష్ట్రమంతా టీడీపీ గెలుపు జోష్లో ఉంటే కడప జిల్లా క్యాడర్ మాత్రం అసమ్మతి రాగం ఆలపిస్తుండడం హాట్ టాపిక్గా మారిందంటున్నారు. దాదాపు 50 ఏళ్లుగా ఒకే కుటుంబానికి మద్దతు తెలుపుతున్న బలమైన క్యాడర్ ఉన్నా ఆ నియోజకవర్గంలో పార్టీ పట్టుకోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బద్వేలు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే ఈ మాట విని దాదాపు 25 ఏళ్లు కావస్తోందట సైకిల్ పార్టీ క్యాడర్కి. బిజివేముల వీరారెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వరుస విజయాలతో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1972 నుంచి 1991 వరకు 5 సార్లు గెలిచిన చరిత్ర ఆయనది. ఇందులో 3 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వీరారెడ్డి. బద్వేలు శాసనసభ్యుడిగా కొనసాగుతూనే వీరారెడ్డి మరణించడంతో 2001లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కూతురు విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ ఉప ఎన్నిక మినహాయిస్తే అక్కడ టీడీపీ ఓడిపోతూనే వస్తోంది. 2009లో ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సూచించిన అభ్యర్థులకే అధినేత చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేస్తూ వస్తున్నారు. బద్వేల్లో వరుస పరాజయాలతో టీడీపీ జెండా మోసిన క్యాడర్లో కొంతమంది పార్టీ వీడితే మరికొందరు సైలెంట్ కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో విజయమ్మ నాయకత్వం కింద పనిచేయలేక టీడీపీ క్యాడర్ కొంత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొన్నటి ఎన్నికల ముందు బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా రోషన్న పేరును పార్టీ అధిష్టానం అనుమతి లేకుండానే ప్రకటించేశారు విజయమ్మ. అయితే పొత్తులో ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో టీడీపీలో ఉన్న రోషన్నకే బీజేపీ కండువా కప్పి ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఈ డబుల్ గేమ్ని బద్వేల్ ప్రజలు తిప్పికొట్టారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి సుధమ్మ మరోసారి గెలిచారు. రాష్ట్రమంతా టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తే బద్వేల్లో మాత్రం రోషన్న ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. బద్వేల్లో ఓటమికి కారణాలు అడిగితే అంతా విజయమ్మ వైపే వేరెత్తి చూపిస్తున్నారట. 25 ఏళ్లుగా మాట నెగ్గించుకుంటున్న విజయమ్మే ఈ ఓటమికి బాధ్యత వహించాలంటోంది బద్వేల్ సైకిల్ పార్టీ క్యాడర్. బద్వేల్ ఓటమిపై చంద్రబాబు వివరణ అడగడంతో విజయమ్మ పొంతనలేని కారణాలు చెప్పారని, దీంతో ఆమె వైఖరిపై అధినేత సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా విజయమ్మ మొండి వైఖరితోనే పార్టీకి దూరమయ్యారని చెబుతున్నారు. విజయమ్మ, ఆమె కొడుకు రితీష్ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడంలో విఫలమవుతున్నారని సమాచారం. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో విజయమ్మ విఫలమవుతున్నారని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. బద్వేల్లో ఏళ్ల తరబడి పార్టీ కోసం జెండా మోస్తున్న కార్యకర్తలు నేతలను పక్కన పెడుతూ దండవేసి దండం పెడుతున్న కొందరు నేతలే అందలమెక్కిస్తున్నారని బద్వేల్ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే విజయమ్మ పేరు చెప్పుకుని ఇతర వ్యక్తులు బద్వేల్లో అన్ని పనులు చక్కబెడుతున్నారని సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో తెరపైకొచ్చిన బద్వేల్ భూస్కామ్ వ్యవహారాన్ని బద్వేల్ టీడీపీ నాయకత్వం సీరియస్గా తీసుకోకపోవడం పార్టీకి నష్టం చేసింది. బద్వేల్ రెవెన్యూ డివిజన్లో రోజుకో భూదందా తెరపైకొచ్చినా బాధితులకు అండగా నిలవడంలో విజయమ్మ విఫలమయ్యారన్నది బద్వేల్ తమ్ముళ్ల మాట. బద్వేల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఓటమికి కారణాలపై చంద్రబాబు అంతర్గత విచారణకు ఆదేశించినట్టు సమాచారం. బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను మరొకరికిస్తేనే పార్టీకి పురోవైభవం వస్తుందని భావిస్తున్నారట నియోజకవర్గ తమ్ముళ్లు. బద్వేల్ టీడీపీ శ్రేణుల విన్నపాలకు అధినేత ఎలా స్పందిస్తారో లేదో చూడాలి మరి.